సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: గుడ్లు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం 1/4 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. తయారీ విధానం: ముందుగా గుడ్లను వీడియోలో చూపించిన విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఈ సొల్యూషన్ బాగా డైల్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా డైల్యూట్ అయింది కదా, ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం 1/4 టీ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం బాగా కలిసే విధంగా ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కారం ముందైనా వేసుకోవచ్చు, లేదా ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి పాన్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్లు ఆయిల్ వేసి, ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని ఈ పాన్ పై వేసుకుని ఇది మొత్తం సరి చేసుకోవాలి. ఒక రౌండ్ షేప్లో వచ్చేటట్టుకు. ఇప్పుడు ఆమ్లెట్ ఒకవైపు బాగా కాలింది కదా, దీన్ని రెండు వైపు కూడా తిప్పి కాలుద్దాం మెల్లగా. ఇప్పుడు ఆమ్లెట్ రెడీ అయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, ఇప్పుడు ఎంతో రుచికరమైన ఆమ్లెట్ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ సబ్స్క్రైబ్ కావాలి.